హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు తమ్ చూసుంటే అర్థమయ్యే ఉంటుంది కదా మానిటైజేషన్ కోసం పరిగెత్తడంలో క్రియేటర్స్ చేసే మిస్టేక్స్ ఏంటి అనేది చెప్తాను ఈరోజు ఈ వీడియోలో ఎక్కువ మంది ఏంటంటే యూట్యూబ్లోకి రాగానే సక్సెస్ అయిపోవాలి అందరినీ చూసేసి వ్యూస్ వచ్చేయాలి ఇదే ధోరణిలో ఉంటున్నారు అంత ఈజీ కాదు అనేది ఫస్ట్ థింగ్ అర్థం చేసుకోండి ఒకటి ఆ పరిగెత్తే విషయంలో ఏం చేస్తున్నారు అనేది కూడా వాళ్ళకే తెలియట్లేదు అసలు ఏదో ఒకటి సక్సెస్ అయిపోవాలంతే ఫ్రస్ట్రేషన్ వ్యూస్ రావకపోతే ఫ్రస్ట్రేషన్ అంతే ఏదో ఒకటి చేసి సక్సెస్ అయిపోవాలి అంతే ఆ ఇదిలో ఉంటున్నారనమాట నా సజెషన్స్ అండి మీరు స్టార్ట్ చేసినప్పుడే గట్టిగా అనుకోండి నేను నా ఓన్ వీడియో తప్ప నేను ఏది పెట్టను అనేసి అనుకోండి ఎవరు ఎన్ని వచ్చి ఎన్ని టెంప్ట్లు చేసినా సరే పెట్టద్దు ఏంటంటే ఇక్కడ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నవాళ్ళు అవనివ్వండి లేని వాళ్ళు అవునివ్వండి ఎవరైనా సరే తెలిసి తెలియకుండా చెప్తున్నారు అవి పెట్టేసే ఇవి పెట్టేసే అవి పెట్టేసే ఏం కాదు అందరూ పెడుతున్నారు అనేసి ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటంటే మన వీడియో కాని వీడియో మనం పెడితే ఎప్పటికైనా ప్రాబ్లం వస్తుంది కన్ఫామ్గా ఛానల్కి ప్రాబ్లమే అది ఏంటంటే మీరు వీడియోస్ పెట్టేసి వ్యూస్ పెరిగిపోయిన తర్వాత త్రీ థౌజండ్ అవర్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ వస్తాయి కదా లేదంటే త్రీ మిలియన్ వ్యూస్ వస్తాయి కదా వచ్చిన తర్వాత అది మన ఓన్ కంటెంట్ కాకపోయినా సరే మనం మానిటైజేషన్కి అప్లై చేయకుండా ఉండలేము అది మనిషి తత్వం అది తెలిసినా సరే అప్లై కూడా చేసేవాళ్ళు కూడా ఉన్నారు అలా ఎందుకు అసలు అలా చెప్పండి అందుకే ఫస్ట్ వీడియో నుంచి కూడా మీ ఓన్ వీడియోనే పెట్టాలి అనేసి అనుకోండి మీరు ఏ వేరే వీడియోస్ అసలు యూస్ చేయొద్దు అలా పెట్టుకుని మీరు స్టార్ట్ చేయండి ఛానల్ని అండ్ ఇంకోటి వాళ్ళు ఎవరో పెడుతున్నారు మనం కూడా జస్ట్ ట్రై చేద్దాం మనకు కూడా వ్యూస్ వస్తాయేమో అని పెట్టద్దు ఎందుకంటే ఇక్కడ నేను చెప్పేది ఇంతలాగా ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఒక వీడియోకి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అంటే అంటే వేరే వాళ్ళ వీడియోస్ అంగతి చెప్తున్నా వేరే వాళ్ళ వీడియోకి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అంటే వాళ్ళు ఆల్రెడీ పాపులర్ అయిపోయారు కాబట్టి ఏ ఛానల్లో పెట్టినా వాళ్ళకి వ్యూస్ వస్తాయి మీ ఛానల్లో పెట్టిన వ్యూస్ వస్తాయి వేరే ఛానల్లో పెట్టిన వ్యూస్ వస్తాయి ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక ఛానల్ స్టార్ట్ చేయకముందు ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఆర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనుకోండి జరిగింది నేను ఒక షో లైక్ ఒక షో ప్రోమోస్ పెట్టాను అనమాట నేను నా వీడియోస్ పెడితేనేమో నాకు వ్యూస్ రావట్లేదు ఆ షో పెడితే వ్యూస్ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి వాళ్ళు ఆల్రెడీ పాపులర్ కాబట్టి జనాలు చూస్తారు కాబట్టి వస్తున్నాయి అలా పాపులర్ చేసుకోవాలి మన వీడియోస్ని మనమే పాపులర్ చేసుకోవాలి ఎంతసేపు మనం వేరే వాళ్ళ వీడియోస్ పెట్టి వాళ్ళని ఇంకా పాపులర్ చేస్తున్నాం తప్ప మన వీడియోస్ని మనం పాపులర్ చేసుకోవట్లే ఎందుకు ఎట్లాగో వ్యూస్ రావట్లేదు కదా అనేసి వదిలేస్తున్నాం ఇప్పుడు వాళ్ళకు కూడా వ్యూస్ వచ్చి ఉండవు స్టార్టింగ్లో పాపులర్ అయిన తర్వాతే కదా పాపులర్ అవ్వాలంటే జనాల్లోకి వెళ్ళాలి కదా మన వీడియోస్ సో వెళ్ళనివ్వండి జనాల్లోకి వెళ్ళనివ్వండి వీడియోస్ని మీ ఓన్ వీడియోస్ పెట్టండి మీ ఓన్ వాయిస్ పెట్టండి వ్యూస్తో పట్టించుకోవద్దు అసలు వ్యూస్ వచ్చినా రాపోయినా ఏదో ఒక రోజు వస్తుంది అంతే మీ వాయిస్ ఆడియన్స్కి అలవాటు అవ్వాలి మీరు ఆడియన్స్కి అలవాటు అవ్వాలి అంతేగాని వాళ్ళ అలవాటైన వాళ్ళని మళ్ళీ మళ్ళీ మన ఛానల్లో కూడా చూపిస్తుంటే ఇంకా మన ఛానల్ ఎప్పుడు గ్రో అవుతుంది సో మీరు మాత్రం వేరే వాళ్ళ వీడియోస్ పెట్టొద్దు ఎవరు ఎన్ని చెప్పినా పెట్టొద్దు ఊరికి ట్రై కూడా చేయొద్దు మీ వీడియోస్ మాత్రమే మీరు ఓన్గా షూట్ చేసినవి మాత్రమే పెట్టడానికి ట్రై చేయండి అది అండ్ ఇక్కడ చాలామంది అండ్ వాచ్ ఓవర్స్ కొనుక్కోవాలనేసి అనుకుంటారు వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఓకే అబ్బాయి ఇంత కష్టపడుతున్నాము వాచ్ ఓవర్స్ రావట్లేదు కొనేసుకుందాము అనే ఇదిలో ఉంటారు కొనేసుకుని తర్వాత చూసుకోవచ్చు మానిటైజేషన్ అయితే అనుకుంటారు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ మానిటైజేషన్ ప్రాసెస్లో మీరు వెళ్ళేటప్పుడు ఎలా ఏ దారిలో వెళ్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఒక డెస్టినేషన్కి వెళ్తున్నాము అంటే అది కరెక్ట్ దారిలో వెళ్తేనే కరెక్ట్గా ఉంటుంది మనం రాంగ్ వేలో వెళ్తే మొత్తం రాంగ్గానే ఉంటుంది ఇప్పుడు మీరు కొనుక్కుంటారు సరే బాగానే ఉంది స్టా ఛానల్ స్టార్ట్ చేశారు కొనేసుకున్నారు అయిపోయింది ఏం చేస్తారు నెక్స్ట్ ఏం చేస్తారు ఇప్పుడు ముందు వాచ్ అవర్స్ వచ్చేసి మానిటైజేషన్ అయిపోయింది మీకు తర్వాత వ్యూస్ రావు ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి మీకు స సరైన ఆడియన్సే లేరు కదా మీరు మానిటైజేషన్ అయ్యేలోపు ఆడియన్స్ని గెయిన్ చేసుకోవాలి మానిటైజేషన్ అయ్యేలోపు మీకు రియల్ ఆడియన్స్ వచ్చి వ్యూస్ వస్తున్నాయి అనుకోండి మానిటైజేషన్ తర్వాత మీకు కొంత రెవెన్యూ వస్తుంది తర్వాత అసలు రెవెన్యూ రాదు మీకు అది జీరో అసలు చూస్తున్నాను కదా నేను కొంతమంది వన్ మంత్ టూ మంత్స్కో జీరో పాయింట్ నైన్ డాలర్ వచ్చింది ఒకరికి అంటే అంత దారుణంగా ఉంటుంది అన్నమాట రెవెన్యూ మీరు కనుక వాచ్ అవర్స్ కొనుక్కుంటే వ్యూస్ రాకపోతే ఏం ఉపయోగం అసలే అప్పుడేం చేస్తారు సో మీరు అసలు ఆ మిస్టేక్ అనేది చేయొద్దు మీరు వాచ్ అవర్స్ కోసం వెళ్ళొద్దు నేను చెప్పేది అది చాలా మంది అడుగుతారు నన్ను అందుకే పన్ పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాను ఇది మీకు ఏ మాత్రం ఉపయోగం ఉండదండి కొనుక్కోవడం వల్ల మీరు డబ్బులు ఉండొచ్చు డబ్బులు మీకు ఎక్కువైతే ఎవరికన్నా హెల్ప్ చేయండి అంతేగాని వాచ్ అవర్స్ కోసం మాత్రం స్పెండ్ చేయొద్దు అది నేను చెప్పేది అండ్ నేను ఓన్ వీడియో ఓన్ వీడియో అంటే కొంతమందికి వెటకారంగా కూడా ఉంది ఓన్ వీడియో ఉంటేనే సక్సెస్ అవుతుందండి మీకు ఎప్పటికీ ప్రాబ్లం ఉండదు ఇప్పుడు మనం యూట్యూబ్లోకి వచ్చినప్పుడు మనకి కొన్ని గోల్స్ ఉండాలి ఇప్పుడు సిల్వర్ ప్లే బటన్ ఉంది సిల్వర్ ప్లే బటన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఒరిజినల్ ఛానల్స్కి కరెక్ట్గా వీడియోస్ పెట్టే వాళ్ళకి ఒరిజినల్ ఛానల్స్ కంటే ఐ మీన్ అదే రీయూజ్డ్ కంటెంట్ రాకుండా ఉన్న వాళ్ళకి రీయూజ్డ్ కంటెంట్ వస్తే రాదు సిల్వర్ ప్లే బటన్ ఎందుకంటే మనం మానిటైజేషన్ నుంచి సస్పెండ్ అయినట్టు అది ఇది చాలామంది తెలియదు ఇష్టం వచ్చినట్టు వీడియోస్ పెట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నారు సో అలా పెట్టొద్దు మీరు చాలా కేర్ఫుల్గా పెట్టండి మీరు ఏ వీడియో పెట్టినా ఆడియన్స్ ఉపయోగపడుతుందా లేదా ఆ వీడియో వల్ల ఏదన్నా గెయిన్ చేస్తారా లేదా ఆడియన్స్ ఆ వీడియో చూసి టైం వేస్ట్ అయిపోయింది అనుకోకూడదు కదా వాళ్ళు ఇప్పుడు వ్లాగ్స్ ఉన్నాయి వ్లాగ్స్ తిట్టుకుంటానే చూస్తారు తిట్టుకుంటారు చూస్తారు అలా తిట్టుకోకూడదు మనని మనం కరెక్ట్గా వీడియో పోస్ట్ చేయాలి అనేసి అనుకోండి అది నేను చెప్పేది సో మీరు సరే బ్లాగ్స్ పెట్టుకోవడం తప్పేం లేదు పెట్టుకోవద్దని నేనేం చెప్పను తిట్టుకున్నా పర్లేదు అనుకుంటే పెట్టుకోవచ్చు అదేం ప్రాబ్లం కాదు కానీ వీడియో అనేది మీ ఓన్ వీడియో అయ్యేలాగా చూసుకోండి అండ్ ఈ పరిగెత్తే ఇదిలో కరెక్ట్గా వెళ్ళండి కరెక్ట్గా కరెక్ట్ ఆడియన్స్కి రీచ్ అయ్యేలాగా చేయండి వీడియోస్ని మంచిగా పెడితే మంచి ఆడియన్స్గా రీచ్ అవుతుంది మీరు వేస్ట్ కంటెంట్ పెట్టారు అనుకోండి వేస్ట్ ఆడియన్సే చూస్తారు అండ్ నెగిటివ్ కామెంట్సే పెడతారు సో మీకు అర్థమైంది కదా ఇది ఎక్కువ మంది చేస్తున్న మిస్టేక్ అండి అందుకే నేను ఈ వీడియో చేద్దామనేసి చేస్తున్నాను మీరు ఆడియన్స్ని గెయిన్ చేసుకోవాలి ఆడియన్స్ ట్రస్ట్ని గెయిన్ చేసుకోవాలి మీరు మానిటైజేషన్ అయ్యే లోపు అప్పుడు మీకు తర్వాత ఏమన్నా రెవెన్యూ వస్తుంది అది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను